అర్హులైన వారికి వెంటనే రేషన్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం అధికారులు చెప్పినట్లే కేవలం 3 గంటల్లోనే రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగింది. ఎర్రగుంట్ల మండలంలోని మాలిపాడు గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి రేషన్ కార్డు అప్లై చేస్తే కేవలం 3 గంటల్లోనే వచ్చిందని, 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న గత ప్రభుత్వంలో రాని రేషన్ కార్డు 3 గంటల్లోనే జగన్ ప్రభుత్వంలో వచ్చిందని, రేషన్ కార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్ గంగా మహేశ్వరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థలో తాను భాగమైనందుకు ఆనందంగా ఉందని, నవశకంలో భాగంగా రేషన్, పింఛన్, ఇంటింటి సర్వే వాటిలో నా వంతు కృషి చేస్తున్నానని, భాస్కర్ రెడ్డి 6 నెలలుగా లాక్డౌన్ వల్ల బెంగళూరులో నివాసం ఉన్నందున రాలేకపోయారని, వాళ్లని పిలిపించి అప్లై చేయడం జరిగిందని, కేవలం 3 గంటల్లోనే రేషన్ కార్డు రావడం జరిగిందని, దీనికి నాతో పాటు నా పై అధికారులు నాకు సహకరించడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. మాది మాలపాడు, ఎర్రగుంట్ల మండలం, కడప జిల్లా. నేను 3 సంవత్సరాల నుంచి రేషన్ కార్డుకి అప్లై చేస్తున్నాను, గవర్నమెంట్ తిరుగుతున్నాను, అక్కడ వెళ్తున్నాను, ఇక్కడ వెళ్తున్నాను, ఎక్కడే కానీ మాకు రేషన్ కార్డు రావట్లేదు. సో ఫస్ట్ టైం నిన్న మేము అప్లై చేయడం జరిగింది. 11 గంటలకు మేము అప్లై చేస్తే కన్నా 2 కల్లా వచ్చేసింది. వితిన్ 3 అవర్స్లో మాకు రేషన్ కార్డు వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. ఈ సపోర్ట్ చేస్తున్నటువంటి గ్రామ వాలంటీర్లకు కానీ, గవర్నమెంట్కి కానీ, అట్ ది సేమ్ టైం వీళ్ళు చేస్తున్న సపోర్ట్కి మాకు చాలా ఆనందంగా ఉంది. ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు. హ్యాపీ టు సీ దీస్ వాట్ దే ఆర్ డూయింగ్ ద వెల్ పర్ఫార్మెన్స్ టు ద గవర్నమెంట్. అట్ ది సేమ్ టైం ద పీపుల్ ఆర్ సఫరింగ్ టు ద సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఏ గవర్నమెంట్లో కూడా మేము ముందు అప్లై చేసినప్పటికీ రాలేదు. ఈ గవర్నమెంట్ ఇమీడియట్ అడుగుతాను, మాకు సపోర్ట్ చేసి మాకు ఇమీడియట్ 3 అవర్స్లో రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్, అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి. నా పేరు గుల్లదుర్తి గంగామహేశ్వరి. కడప జిల్లా ఎర్రగుండ్ల మండలం మాలెపాడు గ్రామంలో నేను ఒక వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన ప్రమాణ స్వీకారం చేసిన క్షణము వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని ఆయన ఏ క్షణం అనుకున్నాడో, ఆయన చేసే మంచి విషయాల్లో నా వంతు సహాయం నేను చేయాలనుకోవడము, ఆ వాలంటీర్ వ్యవస్థలో నేను జాయిన్ కావడము, ఆ జాయిన్ అయిన వెంటనే ఆయన చేసే పనిలో నేను నిమగ్నమై మనసావాచకమన కులమతాలకు అతీతంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా నవశకాల సర్వే కానీ ప్రతి ఒక్కటి ఇంటింటి సర్వేలు నేను చేయడంతో పాటు ఈరోజు నిన్న చేసిన వితిన్ 3 అవర్స్ రేషన్ కార్డు కూడా వాళ్ళు వృత్తిరీత్యా బెంగళూరులో స్థిరపడి ఉన్నారు. వాళ్ళు 3 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారు కానీ అది రావట్లేదు. నిన్న నేను వాళ్ళని బెంగళూరు నుంచి పిలిపించి మొన్న నిన్న రేషన్ కార్డు అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన వెంటనే డిజిటల్ అసిస్టెంట్ సార్ అప్లై చేయడము, విఆర్ఓసారి ఎంఆర్ఓసారి దాన్ని వెరిఫికేషన్ చేసి మనకు సచివాలయం పంపించి కార్డు పంపించడం జరిగింది. కార్డు వచ్చిన వెంటనే నేను మళ్ళీ ఆ కుటుంబానికి తీసుకెళ్లి ఈకేవై చేసి ఇవ్వడం జరిగింది. వితిన్ 3 అవర్స్లో కార్డు రావడంతో వాళ్ళు చాలా సంతోషించి మనకు వాలంటీర్ వ్యవస్థకు, సచివాలయంకు, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాలంటీర్ వ్యవస్థ నేను ఒక భాగంగా ఉండి నా వంతు నేను పనిచేస్తూ అందరికీ సాయం చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.